నమస్కారం అండి నేను శాస్త్రీయమోను కదా వేదాశ సెక్రటరీని పరిచయం డాక్టర్ వెంకటా చాగంటి గారు నమస్కారం సార్ ఓం నమస్తే శాస్త్రి గారు నమస్కారం అండి శాస్త్రి గారు బాగున్నారా బాగున్నాను సార్ బయట వర్షం పడుతున్న లోపల కూర్చోవలసి వచ్చింది చెప్పండి సార్ ఇప్పుడు మొన్న మనం రెయిన్ వాటర్ అనాలిసిస్ చూపించాము రిజల్ట్స్ బ్రహ్మాండంగా చాలా బాగున్నాయి కాకపోతే ఇంకా నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అందులో సో దాని గురించి ఒకటి ఒకటి అడుగుతుంటుంటాను ఎన్ని కుదిరితే నేను రోజు రోజుకి చేస్తూ పోదాం అంటే సవివరంగా అనమాట అప్పుడేమో కొద్దిగా సమ్మరీ లాగా ఇచ్చాము సమ్మరీ లాగా ఓకే ఎందుకంటే న్యాచురల్లీ మరి తెలియని వాడికి తెలియ చెప్పాలి కదా మనం చేయాలి కదా ఓకే సరే మీరు ప్రశ్న చెప్పండి ఫస్ట్ ఏమిటో విందాం సార్ నాకు రెండు ప్రశ్నలు ఉన్నాయి సార్ ఇవాళ్ళ ఓకే అడగండి శాస్త్రి గారు ఆ ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ఇప్పుడు అక్కడ రెయిన్ వాటర్ ఏదైతే పడిందో విశాఖపట్నంలో ఓకే మేధాద్రి గడ్డ చూసుకుంటే మనము రెయిన్ వాటర్ లో పిహెచ్ వాల్యూలు అక్కపాలెంలో సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ మేధాదిగడ్డలో సిక్స్ పాయింట్ వన్ సిక్స్ అవునండి శాస్త్రి గారు ఓకేనా ఇది ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది నంబర్ వన్ ఓకే నంబర్ టూ ఏమిటంటే ఇదే రెయిన్ వాటర్ లో టీడీఎస్ టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా తక్కువగా కనిపించాయి కాబట్టి వల్ల పొల్యూషన్ కూడా తగ్గింది అని పొల్యూషన్ లేదని చెప్తున్నాం కదా దీన్ని కొంచెం ఇంకొంచెం విశ్లేషించి చెప్తారా సో మీకు రెండు ప్రశ్నలు ఉన్నాయి ఒకటి ఏంటంటే అక్కయ్య పాలనలో పిహెచ్ వాల్యూ అండ్ మేఘాదిగడ్ లో పిహెచ్ వాల్యూ ఇన్ ద రెయిన్ వాటర్ డిఫరెంట్ గా ఉంది రెండోది ఏంటంటే టోటల్ డిజాల్ సాలిడ్స్ అన్నది అక్కయ్య పాలనలోనూ దీనిలోనూ తక్కువ ఉన్నాయి కాబట్టి అట్మాస్ఫియర్ లో పొల్యూషన్ తగ్గింది అని చెప్పాము ఈ వివరణ కూడా కావాలి అవునా అవునండి అంతే అంతే అంతేనా ఇంకేమైనా ఉన్నాయా ప్రశ్నలున్నాయానికి అయితే మీరు గమ్మత్ అండి మీకు తెలుసో తెలియకో రెండింటికి ఇంటర్ లింక్డ్ ఉన్న క్వశ్చన్స్ అడిగారు నేను ఇప్పుడు దాన్ని వివరిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రిపోర్ట్లు చూద్దాం మనం నిన్న మనం చూసినట్టుగా అసలు అక్కయ్యపాలెంలోను మేఘాద్రిగడ్డలోను వాటర్ రిపోర్టు సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ సిక్స్ పాయింట్ వన్ సిక్స్ ఏ ఉన్నాయా లేదా అని చూద్దాం ఓకే అట్ని టోటల్ డిజాల్ సాలిడ్స్ కూడా చూసుకుందాం చూసుకొని అప్పుడు మనము ఫర్దర్ ముందుకు వెళ్దాం ఓకే ఎగ్జామ్ సో నేను మీకు కొన్ని ఫైల్స్ పంపిస్తాను ఆ ఫైల్స్ ని చూసుకుంటూ మీరు నేను ఒకేసారి మాట్లాడదాం సరేనా శాస్త్రి గారు షోర్ సార్ శాస్త్రి గారు ఉన్నారు కదా అవును ఇప్పుడు మీరు చూస్తున్న రిపోర్ట్ గడ్డ వర్షన్ నీళ్ళది దానిలో మీరు క్లియర్గా పిహెచ్ సిక్స్ పాయింట్ వన్ సిక్స్ చూస్తున్నారు అవునా అవును సార్ ఇప్పుడు అలానే మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ దానికి వెళ్దాం ఏది అక్కయ్యపాలెంకి వెళ్దాము అక్కయ్యపాలెము ఇది అక్కయ్యపాలెం అక్కయ్యపాలెము మీకు పిహెచ్ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ చూస్తున్నారా అవును సార్ సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి అక్కడే ఇక్కడేమో టర్బిడిటీ ఫోర్ పాయింట్ సెవెన్ నైను ఆ పైన ఏమో టర్బిడిటీ మీకు టూ పాయింట్ సెవెన్ నైన్ ఓకేనా ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోండి మళ్ళీ మాట్లాడదాం శాస్త్రి గారు సార్ చెప్పండి సార్ మీరు ఇప్పుడు ఆ మ్యాప్ చూస్తున్నారు కదా అవును సార్ రెడ్ కలర్ డాట్ నుంచి శీలా నగర్ ఎక్కడైతే హోమం చేసాము అవునండి అక్కయ్య పాలెం రైట్ సైడ్ ఉంది పైన పైనుంది చూస్తున్నారు కదా సో ఏది దగ్గర మీకు ఈ రెండింటిలో మేఘాద్రిగడ్డ అక్కయ్య పాలెంలో తెలుసు రెండు ఒకటే కొంచెం దగ్గర అనిపిస్తుంది చాలా దగ్గరండి అది ఆరు కిలోమీటర్లు అండి ఇది బాగా పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందండి సో పద్నాలుగు అంటే ఎయిర్లో చూసుకున్నాం ఎయిర్ వైజ్ చూసుకుంటే అక్క శ్రీలానగర్ నుంచి రిజర్వాయర్ హార్డ్లీ ఇట్ల బి ఫోర్ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఎయిర్ నుంచి ఇది అక్కయ్య పాలెమో ఇది అబౌట్ టెన్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఎటుబడి చాలా దగ్గర మేఘాదిగడ్డ ఓకే శీలానగర్కి శీలానగర్లో హోమం చేసాం కాబట్టి ఇంటెన్సిటీ ఆఫ్ ది వస్తువు ఏవైతే మనం చేసామో రెండింటికి బాగానే సమానంగానే ఉంటాయి కానీ ఒక మాటి విండ్ డైరెక్షన్ బట్టి షిఫ్ట్ అవుతుంది సో ఇది పాయింట్ ఫస్ట్ డిస్టెన్సు రెండోది విండ్ డైరెక్షన్ సో దాన్ని బట్టి మనకి ఏమవుతుందంటే అది ఎఫెక్ట్ ఎక్కువ ఎక్కువ ఎక్కడ పడింది ఎక్కడ పడింది అని తెలుస్తుంది అనమాట మనకి ఓకేనా సో ఇన్ ఇన్ టోటాలిటీ మనం ఏమనుకోవాలంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మెగాద్రిగడ్డ రిజర్వాయర్ దగ్గరలో ఉంది కాబట్టి అక్కడ వాయువులో ఉండే డిఫరెన్సు అక్కే ఉండేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఓకే ప్లస్ అక్కే చుట్టూ ఏమి ఇండస్ట్రీస్ ఉన్నాయి మెగాద్రిగడ్డ చుట్టూ ఏమి ఇండస్ట్రీస్ ఉన్నాయి ఎట్లా పొల్యూషన్ ప్రొడ్యూస్ అవుతున్నాయి ఇవి కూడా మనం క్యాలకులేట్ చేసి వస్తుంది ఓకే సో ప్రస్తుతం అయితే ఇది అర్థం చేసుకున్నాము ఇది పక్కన పెడదాము ఇప్పుడు రెండో ఫైల్ తీద్దాం శాస్త్రి గారు రెడీ ఉన్నారా అవును సార్ ఇప్పుడు నేను ఒక ఈక్వేషన్ చూపిస్తున్నాను మీకు ఇక్కడ వైల్ కార్బన్ డయాక్సైడ్ ఎగ్జిస్ట్ ఇన్ వాటర్ ఇన్ డిజాల్వ్ స్టేట్ ఇట్ కెన్ ఆల్సో రియాక్ట్ విత్ వాటర్ టు ఫామ్ కార్బానిక్ యాసిడ్ యాసిడ్ ఫామ్ అవుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ వాటర్తో కలిస్తే కార్బానిక్ యాసిడ్ ఏర్పడుతుంది ఓకేనా ఓకే అయితే కార్ హెచ్ టూ సిన్ దెన్ లూజ్ వన్ ఆర్ బోత్ హైడ్రోజనిక్ యాన్స్ అంటే ఏంటంటే హెచ్ఐయాన్స్ రిలీజ్ చేసింది అనుకోండి అప్పుడు ఎసిడిక్ వాటర్ అయిపోతుంది ఓకే ఒక యాన్ రిలీజ్ చేస్తే తక్కువ యాసిడ్ ఎక్కువ ఎక్కువ నంబర్ రిలీజ్ చేస్తే ఎక్కువ యాసిడ్ ఏర్పడుతుంది అనమాట ఆ పిక్చర్లో మీరు చూడండి మేఘాల నుంచి వర్షం నీళ్ళు కిందకు వస్తున్నప్పుడు ఆ సీఓ టూతో రియాక్ట్ అవుతుంది ఇందాక చూపించా కదా రియాక్షన్ సో అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి భూమి మీదకి వస్తుంది అనమాట వచ్చినప్పుడు అది ఆ వాటర్లో పిహెచ్ వాల్యూ ఇట్లా ఒక చోట సిక్స్ ఒక చోట సిక్స్ పాయింట్ ఒక పాయింట్ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ ఒక చోట ఫైవ్ పాయింట్ సిక్స్ లా చూపిస్తున్నాడు కదా అయితే మేఘాల దగ్గర అయితే పిహెచ్ సెవెన్ చూపిస్తున్నాడు అది ప్యూర్ వాటర్ అనమాట కానీ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయినప్పుడు అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి పిహెచ్ వాల్యూ తగ్గుతుందన్నమాట ఎందుకంటే ఎసిడిక్ ఈక్వేషన్స్ ఫామ్ అవుతాయి అనమాట సో సో ద అబో ఈక్వేషన్ ఇందాక చూపించిన ఈక్వేషన్స్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ వై రెయిన్ హ్యాస్ ఎ ఆఫ్ అప్రాక్సిమెట్లీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ రెయిన్ వాటర్ పిహెచ్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉంటుందన్నమాట ఏది ప్యూరెస్ట్ ఫామ్లో సెవెన్ ఉండదు సెవెన్ ఉండేది ఏంటి డ్రింకింగ్ పర్పస్ కోసం నేను చెప్తున్నా ఓకే సో అది మేఘాల దగ్గర సెవెన్ ఉంటుంది ఇక్కడ రెయిన్ పడి సిఓ టూతో కలుపుకొని కిందకు వస్తుంది యాజ్ రెయిన్ డ్రాప్స్ ఫాల్ త్రూ ది ఎయిర్ దే ఇంటరాక్ట్ విత్ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ ఇన్ ద అట్మాస్ఫియర్ దిస్ క్రియేట్స్ హెచ్ టూ సివో త్రీ ఇన్ ద డ్రాప్స్ లోవరింగ్ ద రెయిన్స్ పిహెచ్ వాల్యూ ఏ పిహెచ్ లెవెల్ ఆఫ్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ తో ఎసిడిక్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాసిడ్ రెయిన్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఎసిడిక్ ఉన్న యాసిడ్ రెయిన్ కాదు అందుకే మనకి సిక్స్ పాయింట్ వన్ సిక్స్ వచ్చినది యాసిడ్ రెయిన్ కాదు అది ఇంకా బెటర్ రెయిన్ అనమాట ఓకే సో సో న్యాచురల్లీ అన్పొల్యూటెడ్ రెయిన్ ఆర్ స్నో ఈస్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ పిహెచ్ లెవెల్స్ ఆఫ్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఓకేనా ఇది వాళ్ళ సిద్ధాంతం సిక్స్ పాయింట్ వన్ ఫోర్ ఫోర్ అందుకే అది చెప్పడానికి చెప్తున్నాను ఓకే ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ చూడండి ఒక చాలా మంచి స్టేట్మెంట్ న్యాచురల్ అన్పొల్యూటెడ్ రెయిన్ ర్స్ నో ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ఎ పిహెచ్ లెవెల్స్ నియర్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎజ్యూమింగ్ ఎ స్టాండర్డ్ అట్మాస్ఫిరిక్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ జీరో పాయింట్ జీరో త్రీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ మీకు అర్థం అంటే అట్మాస్ఫియర్లో కనుక స్టాండర్డ్ పర్సంటేజ్ ఎంత అంటే జీరో పాయింట్ జీరో త్రీ ఫైవ్ ఫైవ్ ఇది ఉంటే కనుక పిహెచ్ వాల్యూ ఫైవ్ పాయింట్ సిక్స్ ఉండాలి ఉండండి ఉండండి ఇప్పుడు కనుక ఈ సీవోట్టు తగ్గిందనుకోండి అప్పుడు పిహెచ్ లెవెల్ పెరుగుతుంది అంటే ఇప్పుడు మనం చేసిన యజ్ఞం మూలంగా కార్బన్ డైఆక్సైడ్ తగ్గిందా లేదా ఎగ్జాక్ట్లీ మరి ఈ నాస్తికులకు ఒకసారి మీరు పడే పడేల్ మన ఆన్సర్లు ఇవ్వాలి ఎందుకంటే యజ్ఞం చేస్తే కట్టెలు మండితే టూ ప్రొడ్యూస్ అవుతుంది కదా అది పొల్యూషన్ కదా అన్నారు మనం ఎంత ఐదు గంటల సేపు హోమం చేయడం మూలంగా మనకు వచ్చిన రెయిన్ వాటర్లో pH 6.16 తగ్గిపోయింది ఇంకా అట్మాస్ఫియర్ లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పడిపోయినాయి మీకు అర్థమైంది అందుకనే మీకు అక్కడ ఆ రోజు టెంపరేచర్ లో కూడా ఫార్టీ రీచ్ అవ్వాల్సింది థర్టీ ఫోర్ ఆగిపోయింది మీకు అర్థమైందా సో ఇది వండర్ఫుల్ రిజల్ట్ ఇది దిస్ ఈజ్ అన్ అథెంటికేటెడ్ రిజల్ట్ ఫర్ దిస్ పీపుల్ హూ సే యజ్ఞం మూలంగా సీ పెరుగుతుంది అన్నది తప్పు తగ్గుతుంది ఎక్కడ అట్మాస్ఫియర్లో పొల్యూటెడ్ సీ తీసేస్తోంది ఇది ఇది ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే ఇప్పుడు చెప్పాలి ఎందుకు ఎందుకు ఇచ్చాడు చెప్పాలి మరి వాళ్ళు అవునా సో ఇది 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 ఏదో మీరు వెబ్సైట్ లో చూసారు సార్ అంటే సరే అదేదో మనం ఈపిఏ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఆఫ్ అమెరికా వాళ్ళు ఏం చెప్తున్నారో అది కూడా చూద్దాం శాస్త్రి గారు సరేనా ఓకే ఇంకొక ఫైల్ తీయండి ఇప్పుడు శాస్త్రి గారు చెప్పండి ఇది లెఫ్ట్ సైడ్ ఈ ఫైల్లో చూడండి ఈపిఎ యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చూసారా మీరు వాళ్ళు ఇచ్చిన ఈ డేటాలో కింద ఎల్లో కలర్లో మీకు కనిపిస్తున్నది నార్మల్ క్లీన్ రెయిన్ హ్యాస్ ఎ పిహెచ్ వాల్యూ ఆఫ్ ఫైవ్ అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ బిట్వీన్ ఓకే విచ్ ఇస్ స్లైట్లీ ఎసిడిక్ హెవర్ వెన్ రెయిన్ కంబైన్స్ విత్ సల్ఫర్ డైఆక్సైడ్ ఆర్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ పవర్ ప్లాంట్స్ అండ్ ఆటోమొబైల్స్ ద రెయిన్ బికమ్స్ మచ్ మోర్ ఎసిడిక్ టిపికల్ యాసిడ్ రైన్ హ్యాస్ అ పిహెచ్ వాల్యూ ఆఫ్ ఫోర్ ఓకే మీకు అర్థమైందా ఇది ఈ స్టేట్మెంట్ మళ్ళీ పెద్దగా చేసి చూపిస్తాను ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈపీ ఉందని చెప్పడానికి ఇది అనమాట శాస్త్రి గారు చూస్తున్నారు కదా అవును సార్ ఇందులో యాసిడ్ రెయిన్ అండ్ పిహెచ్ స్కేల్ క్లియర్గా ఎల్లో కలర్లో ఉంది ఎవరు చదివినా అర్థం అవుతుంది నార్మల్గా ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది నార్మల్ క్లీన్ రెయిన్ హెస్ ఎ పిహెచ్ వాల్యూ ఆఫ్ బిట్వీన్ ఫైవ్ అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అది ఉండాలండి ఎప్పుడు విచ్ స్లైట్లీ ఎసిడిక్ ఎసిడిక్ కాదు స్లైట్లీ ఎసిడిక్ అంతే సిక్స్ పాయింట్ వన్ సిక్స్ అసలు ఎసిడికే అనకూడదు అయినా ఎసిడికే అది కనుక అనకూడదు అనమాట హౌఎవర్ వన్ రెయిన్ కంబైన్స్ విత్ సల్ఫర్ డైక్స్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ప్రొడ్యూస్ ఫ్రమ్ పవర్ ప్లాంట్స్ అండ్ ఆటోమొబైల్స్ ద రెయిన్ బికమ్స్ మచ్ మోర్ ఎసిడిక్ శాస్త్రి గారు మనము పిహెచ్ వాల్యూస్ యాక్చువల్ రెయిన్ వాటర్ లో బిట్వీన్ ఫైవ్ అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉండాలి కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్ లో కనుక జీరో పాయింట్ జీరో త్రీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ యాక్చువల్ పర్సెంటేజ్ ఉంటే కానీ కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతోందో పెరుగుతోందో అంటే ఇండస్ట్రీస్ నుంచి పెరుగుతోంది దాని నుంచి పెరుగుతోంది కదా అవునా అది పెరిగితే ఏమవుతుంది రెయిన్ వాటర్ లో పిహెచ్ వాల్యూ ఇంకా పడిపోతుంది అనమాట అంటే హెచ్డికి అయిపోతూ పోతుంది అలానే ఇంకేమన్నా మనకి సల్ఫర్ డైఆక్సైడ్లు నైట్రోజన్ ఆక్సైడ్లు నైట్రక్స్ ఆక్సైడ్లు ఉంటే కనుక డెఫినెట్ గా అది ఇంకా పిహెచ్ వాల్యూ తగ్గుతుంది కానీ మనకి వచ్చిన రిపోర్ట్ లో మన రెయిన్ వాటర్ ఐదు రకాయ తీసుకోండి మీరు మేఘాద్రిగట రైన్ వాటర్ ఈ రెండిట్లోనూ సిక్స్ పాయింట్ వన్ సిక్స్ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ ఉన్నాయి అవునా ఏ నంబర్ వన్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ కాలేదు యజ్ఞ మూలంగా కాకపోగా కార్బన్ డైఆక్సైడ్ వాల్యూ అట్మాస్ఫియర్ తగ్గింది నంబర్ వన్ అయిపోయిందా ఇది రెండోది మూడోది ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రక్స్ ఆక్సైడ్ కూడా తగ్గిపోయినాయి అవును ఎందుకంటే వాటి మూలంగా కూడా పోయి బిహెచ్ వ్యాల్యూ తగ్గాలి కదా అవి కూడా పోయి అంటే అట్మాస్ఫియర్ క్లీన్ అయింది అనడానికి మీరు టోటల్ డిజాట్ సాలిడ్స్ తక్కువ ఉన్నాయి సార్ దాని మూలంగా అట్మాస్ఫియర్ క్లీన్ అయిందని మీరు చెప్తున్నారంటే ఇది ఇంకొక ప్రూఫ్ అనమాట స్పష్టం చేస్తోంది లేదరా అబ్బాయి బాగా క్లీన్ అయింది అట్మాస్ఫియర్ సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఏవి కూడా లేవు తగ్గిని వాటి వాల్యూస్ అన్ని అందుకని పిహెచ్ వాల్యూ సిక్స్ పాయింట్ వన్ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ అర్థమైందా శాస్త్రి గారు ఎందుకని ఆ మెటీరియల్స్ వేసాము ఎందుకు సల్ఫర్ ని నైట్రోసాక్సైడ్ ని కార్బన్ డయాక్సైడ్ తగ్గించాము అనేది ఇది రీజన్ ఒక చిన్న క్వశ్చన్ అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే యాసిడ్ అసిడిక్ రెయిన్ వాటర్ ఎట్లా ఉంటుంది లేకపోతే వాటర్ లో యాసిడిటీ ఎక్కువ ఉంటే ఎట్లా ఉంటుంది జనానికి చూపించడానికి అనమాట లిట్మస్ టెస్ట్ లిట్మస్ టెస్ట్ కాదు ఇప్పుడు మనం సోడా తాగుతాం కదా అది కార్బోనేటెడ్ వాటర్ వాటర్ సార్ అందులో అందులో పీచ్ వాల్యూ ఎంత ఉంటుంది సార్ అది నాకు తెలియదు నేను రిఫర్ చేయాల్సిందే ఎందుకండి సి ఐఎమ్ నాట్ బాధర్ అబౌట్ ఇట్ ఒకటండి అది డ్రింకబుల్ వాటర్ కదా తాగుతున్నారు కదా అందరూ కానీ పిహెచ్ వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి కడుపులో మంటల్లో వస్తుంటాయి అనమాట అందుకని మన కార్బోనేట్ వాటర్ ఎక్కువ తాగకూడదు ఓకేనా శాస్త్రి గారు ఇంకా క్వశ్చన్ తీసుకున్న దీని మీద మళ్ళీ మాట్లాడదాం ఓకే సరే